హాయ్ అండి, వెల్కమ్ టు గాయత్రి నందోస్ కిచెన్. ఇవాళ రెసిపీ గోంగూర పచ్చడి అండి. మన తెలుగు వారికి ఎంతో ఇష్టమైన గోంగూర పచ్చడి. గోంగూర పచ్చడి అంటేనే అందరికీ నోరూరుతుంది కదా, ఎలా చేసుకోవాలో. నేను మా ఇంట్లో ఎలా చేస్తానో చూపించిపోతున్నాను. ఇవాళ చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా అయితే వెడల్పుగా ఉండే ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఒకటి లేదా రెండు టీ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఇక్కడైతే నాకు ఎర్ర గోంగూర ముదురుగా ఉండేది అందుబాటులో దొరికిందండి. దీంతో ఇంట్లో ఎలా చేసుకోవాలో చూపించుకుంటున్నాను. లేతగా ఉండే గోంగూరతో అయితే వేరే రకంగా చేస్తానండి నేను. ఇలా ముదురుగా ఉండే గోంగూర బాగా కడిగి శుభ్రం చేసుకుంది వెడల్పుగా ఉండే ప్యాన్లో వేసుకొని హై ఫ్లేమ్లో బాగా కలుపుకుంటూ మగ్గనివ్వాలి. ఇలా హై ఫ్లేమ్లో కొద్దిసేపు అలా కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మూత పెట్టేసుకోండి. ఇలా మూత పెట్టుకోవడం వల్ల ఆకు మగ్గే కొద్దికి చాలా తగ్గిపోతుంది క్వాంటిటీ అనేది. ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందండి. ఇలా మూత తీసుకొని మధ్య మధ్యలో అలా కలుపుకుంటున్నట్లయితే ఈవెన్గా మగ్గుతుంది, ఎక్కువ ఫ్రై కూడా తొందరగా అయిపోతుంది ఆకుగా అలాగే లేకుండా బాగా ఫ్రై అయిపోయినప్పుడు. ఇందులో రాళ్ళుప్పు ఒక పావు టీ స్పూన్ వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మూత పెట్టుకున్నట్లయితే గోంగూర అనేది తొందరగా మగ్గుతుంది. ఇందులో వాటర్ అయితే నేను ఏం వేయట్లేదండి. ఇందులో సాల్ట్ వేసిన తర్వాత వచ్చిన వాటరేనండి. ఇలా మీడియం ఫ్లేమ్లో కలుపుకున్న తర్వాత వాటర్ అంతా బాగా సైడ్స్కి వచ్చేసి బాగా మగ్గిపోయిన తర్వాత సిమ్లో పెట్టుకొని మరొకసారి బాగా కలుపుకోండి. ఇలా ఆకు మొత్తం బాగా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆపేసి కొద్దిగా పక్కన ఇచ్చేసుకుందాం చల్లారాలి. ఇలా డ్రై ప్యాన్లో ఏదైనా సరే ఒక డ్రై ప్యాన్ తీసుకొని ఇక్కడ ఎండుమిర్చిలు వచ్చి కారం ఎక్కువ అండి, నేను ఇక్కడ ఒక 12-15 వరకు తీసుకున్నాను. ఇందులోనే ధనియాలు 1.5 టీ స్పూన్, జీలకర్ర అయితే పెద్ద టీ స్పూన్తో 1 టీ స్పూన్, ఇవన్నీ వేసుకొని లో ఫ్లేమ్లో ఎక్కడా కూడా ఎండుమిర్చి ఇవన్నీ మాడకుండా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే మెంతులు కూడా ఒక 8 గింజలు వేసుకున్నానండి. ఎండుమిర్చిలు మాడితే రంగు మారిపోతే టేస్ట్ మారిపోతుందండి. కొంచెం లో ఫ్లేమ్లోనే బాగా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోండి. ధనియాలు జీలకర్ర మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని చల్లారి పెట్టుకున్న తర్వాత మిక్సీ జార్లో అడుగు భాగంలో ఎండుమిర్చిలు వేసుకోండి. తర్వాత ధనియాలు జీలకర్ర ఫ్రై చేసుకుని వేసేసుకోండి. వేసుకొని మూత పెట్టుకొని మిక్సీ జార్లో మెత్తగా పొడి చేసుకోవాలి. ఇలా మెత్తగా పొడి అయిపోయిన తర్వాత స్పూన్తో చేసి చూపిస్తాను చూడండి. ఇలా మెత్తగా పొడి అయిపోయింది కదా. ఇలా పొడి అయిపోయిన తర్వాత మనం ముందుగా ఉడికించుకొని చల్లారి పెట్టుకున్న గోంగూరను వేసేసుకోండి. ఇక్కడ నాకు ముదురుగా ఉండే గోంగూర కాబట్టి నేను ఒకసారి వేసుకొని బ్లెండ్ చేసుకుంటున్నానండి. లేకపోతే వేయాల్సిన అవసరం లేదు, అది వేరే రకంగా ఉంటుంది. నేను ఇంకోసారి చూపిస్తాను. ఇలా ముదురుగా ఉండే గోంగూర వేసుకొని కొద్దిగా సాల్ట్ అనేది వేసుకొని రుచికి సరిపడంత చూసుకొని వేసుకోండి. మరీ మెత్తగా ఉంటే టేస్ట్ బాగోదండి. ఒకే ఒకసారి బ్లెండ్ చేసుకోండి అంతే. అలా బ్లెండ్ చేసుకొని కచ్చపచ్చగానే ఉంటుంది, అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా చూస్తున్నారు కదా. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాం. పక్కనుంచేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి. వెడల్పుగా ఉండే ప్యాన్లో 3 లేదా 4 టీ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత ఇందులో ఆవాలు 1 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, ఇందులోనే మినప్పప్పు శనగపప్పు అన్నీ 1 టీ స్పూన్ వేసుకుందాము. ఇలా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అన్నంలో తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతుంటే ఇలా వేసుకొని ఎండుమిర్చిలు 1/3 తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకుంటున్నానండి. మనకు గోంగూరలో 2 రకాలు ఉంటాయండి, ఎర్ర గోంగూర, తెల్ల గోంగూర. తెల్ల గోంగూరకి అయితే కారం ఎక్కువ పట్టదు, అది ఎక్కువ పుల్లగా ఉండదు. ఎర్ర గోంగూర అయితేనే పుల్లగా ఉంటుంది, కారం ఎక్కువ పడుతుందండి. ఇలా వేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి 10 రెప్పలు బాగా పొట్టు తీసుకుంది కచ్చపచ్చగా దంచుకొని ఇలా నూనెలో వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోండి. ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకొని సన్నగా తరిగింది వేసేసుకొని మరొకసారి బాగా ఫ్రై చేసుకోండి. ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనకు ఉల్లిపాయలను తొందరగా మగ్గాలంటే ఒక చిటికెడు సాల్ట్ వేసుకున్నట్లయితే ఉల్లిపాయలు తొందరగా మగ్గిపోతుందండి. ఇలా సాల్ట్ వేసేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత పసుపు 1/4 టీ స్పూన్ వేసుకోండి. మన ఏ కూరల్లో అయినా సరే పసుపు వేసుకోవడం వల్ల ఇమ్యూనిటీ సరే బాగా ఎక్కుతుంది, మనకు చాలా మంచిదండి ఆరోగ్యానికి. అందువల్ల పసుపు 1/4 టీ స్పూన్ వేసుకొని ఇలా ఆయిల్లో కొద్దిగా ఫ్రై చేసుకున్నాను. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోనే ఇంగువ మామూలుగా గడ్డింగు ఉన్నట్లయితే దంచినట్టుగా వేసుకోండి, లేకపోతే పొడి ఇంగువ అయితే ఇలా ఆయిల్లో వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోండి. ఇక్కడ 2-3 చిటికెలు వేసుకున్నానండి. వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసేసుకొని మనం ముందుగా మిక్సీ జార్ పట్టుకున్న గోంగూర పచ్చడిని ఇలా పోపులో వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోండి.
మనకు ఉల్లిపాయలు అనేది కూడా బాగా మగ్గిపోయినాయి కదా, ఆయిల్లో బాగా ఫ్రై అయిపోయినాయి కదా, ఇలా ఫ్రై చేసుకొని ఈ పచ్చడిని కూడా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే నీరేమి లేకుండా బాగా డ్రై అయిపోయి బాగా ఫ్రై అవుతుంది. ఇలా చేసుకొని స్టోరేజ్ చేసుకుంటే మనం బయట ఉంచుకున్నా సరే 2-3 రోజుల పాటు చాలా బాగుంటుంది, ఏం పాడవుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. అంతేనండి, ఎంతో రుచికరంగా ఉండే గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. మన అందరికి ఇష్టమైన గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది కదా. ఈ రెసిపీని మీకు నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్న వారు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇలా మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ అండి.